డాక్టర్ గారండి, అయ్యా చాలా సమస్యలకి ప్రత్యేకంగా ఆసనాలు ఉంటూ ఉంటాయి కదా, అలా మా ప్రేక్షకుల కోసం ఏదైనా సమస్య చెప్పేదానికి ఆసనాలు ఏమైనా చూపించగలరా? హై బీపీని, హైపర్ టెన్షన్ తగ్గించడానికి ఏదో మందులే మార్గం అని అనుకుంటూ ఉంటారు. మందులంత క్రమశిక్షణగా మీరు వేసుకోవడానికి అలవాటు పడ్డారో, కొన్ని ఆసనాలు మేము చూపిస్తాం. అవి కనుక మందులాగా క్రమశిక్షణగా మీరు అభ్యాసం చేయండి. అసలు వ్యాయామాలు ఆసనాలు అనేవి బీపీని ఎంత బాగా తగ్గిస్తాయో, కాబట్టి హైపర్ టెన్షన్తో బాధపడేవారికి కొన్ని ఆసనాలు ప్రాణాయామాలు ఈరోజు స్పెషల్గా చూపించబోతున్నాం అన్నమాట. ముఖ్యంగా ప్రాణాయామాలు బీపీని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈరోజు స్పెషల్గా ర్యాబిట్ బ్రీతింగ్ చూడబోతున్నాం, రెండు సులువైన ఆసనాలు కూడా చూపించబోతున్నాం. ఈరోజు మనం హై బీపీని తగ్గించుకోవటానికి ర్యాబిట్ బ్రీతింగ్ని మనం చూడబోతున్నాం. ఇలా కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి సీట్ కింద అట్లా పెట్టుకుని వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ముందుకి బెండై అట్లా చేతులు ఆనిస్తారు. తర్వాత మోక చేతుల వరకు అట్లా ఆనిచ్చిన తర్వాత చేతులు అలా కలిపేసి ముందుకట్లా వంగి ఆ హైట్లో ఉండాలని మీకు కొలత అట్లా పెట్టుకోవటం జరిగిందనమాట. తర్వాత చేతి వేళ్ళ నేలకు ఆనించేసేసి నోరు తెరిచి అంటే గాలిని ముక్కు ద్వారా తీసుకుంటాం, కానీ తీసుకునేది కొద్దిగా ఎక్కువ స్పీడ్గా తీసుకున్నా వదలటం మాత్రం స్లోగా ఎక్కువసేపు వదలటానికి నోటి ద్వారా ప్రయత్నం చేస్తామన్నమాట. నోరు తెరిసేసి నాలికట్లా కొద్దిగా బయట పెట్టి మెయిన్గా కుందేలట్లా చూడండి, శ్వాసలు ఆ రకంగా తీసుకుంటూ ఉంటుంది కాబట్టి ర్యాబిట్ బ్రీతింగ్ అంటారన్నమాట. మనకి బీపీని తగ్గించుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పశ్చిమోత్తానాసనం ఇప్పుడు మనం చూడబోతున్నాం. రెండు చేతులను అట్లా స్ట్రైట్గా చాపి పైకి లేపి గాలిని పీల్చుకుంటూ పూర్తిగా ఇట్లా గాలిని వదిలేస్తూ బెండ్ అయిపోయి చేతి వేళ్లతో బొటన వేళ్ళని అట్లా పట్టుకుని మోకాళ్ళ అసలు వంచకుండా మూతి భాగాన్ని తీసుకెళ్ళి మోకాళ్ళని ముద్దు పెట్టుకోవడానికి అట్లా బెండ్ అవ్వాలన్నమాట. అలాగే కదలకుండా ఉండగలిగినంతసేపు ఈ పశ్చిమోత్తానాసనంలో ఆసన స్థితిలో స్థిరముగా ఉంటారన్నమాట. చూశారు కదా, హై బీపీ ఉంటే జీవితాంతం మందు మీద మాత్రమే ఆధారపడాలనుకునే వాళ్ళకి డాక్టర్ గారు వ్యాయామాలు కూడా చూపిస్తున్నారు, అలాగే యోగాసనాలు కూడా. మరి ఎంతోమంది బీపీతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ ఆసనాలని తప్పనిసరిగా చూపించండి, మీరు కూడా ప్రయత్నించండి.